హాయ్ ఫ్రెండ్స్ అన్నట్టు నాగార్జున గారు ఆ నేషనల్ టీవీలో అన్నిసార్లు ఏం పప్పు ఏం పప్పు అని చెప్పి రేవంత్ అన్నిసార్లు మాట్లాడారు కదా అసలు అర్జున్ కళ్యాణ్ ఇంకా ఎలిమినేట్ అవ్వలేదు రేవంత్ పప్పు అని చెప్పి పిలిచాడు ఆ రెండింటికి సంఘటనలకు మధ్య అంటే గురువారం శనివారానికి మధ్య ఒకటి రెండు రోజులు ఇంకా ఉంది కదా అంటే అర్జున్ ఇంకా బయటికి వెళ్ళాలా బట్ రేవంత్ ఆల్రెడీ పప్పు అని చెప్పి పిలిచాడు గొడవ అయింది ఆ మధ్యలో ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అర్జున్ ఇంటికి వెళ్ళారు వాళ్ళ నాన్నగారి ముందు మైక్ పెట్టి అడిగారు సార్ రేవంత్ ఇలా మీ వాణ్ణి పప్పు పప్పు అని చెప్పి పిలిచాడు మీకేమనిపించింది మీ అభిప్రాయం చెప్పండి అన్నారు ఇంకా అర్జున్ బయటికి రాలేదండి లోపలే ఉన్నాడు అర్జున్ నాగార్జున గారు ఇంకా రేవంత్ అని అర్జున్ నాన్నగారు ఏమన్నారో తెలుసా అండి కెను గెస్ కెన్ ఎనిబడి గెస్ లింక్ కావాలంటే ఇస్తా నేను చెప్పేది మీరు నమ్మకపోతే అర్జున్ రేవంత్ ఇద్దరు చాలా క్లోజ్ అండి ఫ్రెండ్స్ వాళ్ళు ముందు నుంచి తెలుసు రేవంత్ అండ్ అర్జున్ క్లోజ్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఒకరినొకరు చాలా అనుకుంటారు తిట్టుకుంటారు అవసరమైతే కొట్టుకుంటారు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలిసిపోతారు మనం మధ్యలో దూరాల్సిన అవసరం లేదు ఆయన సారాంశం చెప్తున్నాను పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ రేవంత్ మా వాణ్ణి అరే పప్పుగా అలా పిలవడం అన్నది మా వాణ్ణి అవమానించాలి అన్న ఉద్దేశంతో పిలవలా వాడి ఆట బాగుపడాలి అన్న ఉద్దేశ్యంతో అంటే వాడు లక్ష్యం వైపుకు సరిగ్గా సాగిపోవాలి అన్న ఉద్దేశ్యంతో అరే నా ఫ్రెండ్ అర్జున్ ఎందుకు ఇలా లక్ష్యం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు ఎందుకు సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదు ఎందుకు దృఢమైన నిర్ణయాలు తీసుకోవట్లేదు నా ఫ్రెండ్ వీడు ఎక్కువ కాలం ఉండాలి కదా గేమ్లో అని నేను ఆలోచిస్తుంటే వీడేంటి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అన్న ఆ కోపంలో రేవంత్ మా వాడిని పప్పు అరే పప్పుగా అన్నాడు తప్ప వాడిని అవమానించను లేదు రేవంత్ మాకు తెలుసు ముందు నుంచి మా తెలుసు అసలు నో ఇష్యూ అని చెప్పి వాళ్ళ నాన్నగారు అన్నారండి అర్జున్ నాన్నగారు అర్జున్ ఇంకా బయటికి వెళ్ళలేదు అర్జున్ బయటికి వెళ్ళి ఏదో చెప్పి అసలు అర్జున్ బయటికి వెళ్ళి ఇంకా ఇప్పుడు అర్థమవుతుందండి మీకు వింటున్న వాళ్లకు సో మావాడు బాగుపడాలి మావాడు సరిగ్గా ఆడాలి అన్న దాంతో ఫ్రెండ్ కాబట్టి ఆ దాంట్లోంచి అన్నాడండి ఒకనోరు తిట్టుకుంటారు కొట్టుకుంటారు కూడా ఫ్రెండ్స్ వాళ్ళు కలిసిపోతారు అన్నట్టు వాళ్ళ నాన్నగారు మాట్లాడారు సో ఇప్పుడు మళ్ళా నాగార్జున గారి ముందు రేవంత్ని ఎలాగైనా సరే బదనాం చేయాలి బ్లేమ్ చేయాలి ఎలా బ్లేమ్ చేయాలి ఇది ప్లానింగ్ ఇది నీ అబ్బా నీ అబ్బా అన్న దగ్గర ఏమో సారీ చెప్పింది రేవంత్ నీ అమ్మ అన్నాడు అన్నారు కదా ఏంటి నీ అమ్మ అన్నాడు ఏంటి అనే పదం ఉపయోగించాడు రేవంత్ మీరు చూసుకోండి పోయినసారి బిగ్ బాస్ ఓటీటీలో కూడా అండి మీరు బిందు వర్సెస్ అఖిల్ వచ్చినప్పుడు నువ్వు ఆడా నువ్వు ఆడా అన్నది అమ్మాయి అని చెప్పి పెట్టారు అసలు కానే కాదు ఆ డిస్కషన్ని మీరు సరిగ్గా ఫాలో అయితే అఖిల్కు కరెక్ట్గానే అర్థమయ్యింది బిందు మాధవి చెప్పింది అఖిల్ కూడా తప్పుగా అర్థం చేసుకోలేదు కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు అఖిల్ ఏంటి ఆడా ఆడా అంటే ప్లే గురించి మాట్లాడుతుంది అమ్మాయి అని చెప్పి అఖిల్ కరెక్ట్గానే అర్థం చేసుకున్నాడు ఆ తర్వాత అఖిల్ని పక్కనున్న వాళ్ళందరూ రెచ్చగొట్టి వేరే తప్పుడు దారి పట్టిచ్చారు అఖిల్ని మనం చూసాం ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ అసలు రాంగ్ ట్రాక్ ఎక్కిచ్చారు ఆ సంఘటనలో మిధుమాధవికి ఇష్యూ లేదు అఖిల్కి ఇష్యూ లేదు అఖిల్ని తప్పుదర పట్టించారు సో ఇప్పుడు కూడా ఒకవేళ ఏంటి అనే పదం గనక రేవంత్ ఉపయోగించకుండా ఉండి ఉంటే అప్పుడు నీ అమ్మ అన్నాడు అన్నది నేను కన్ఫర్మ్ చేస్తాను ఏంటి నీ అమ్మ అన్నాడు ఈ క్యాండిడేట్కి నీ అబ్బ అన్నదా అమ్మాయి నీ అమ్మ అన్నదా అన్నది కరెక్ట్గా రాలా ఆ స్పీడ్ లోపల ఈ క్యాండిడేట్ తోశాడా లేదా అమ్మాయిని బలవంతంగా తోశాడా కావాలని తోశాడా ఎలా తోశాడు అనేది నాగార్జున గారి డిస్క్రిప్షన్కు మేము తెలుసుకున్నాం ఎందుకంటే అండి విశ్వ ఒక సంఘటన జరిగింది బిగ్ బాస్ ఫైవ్లో ఎవరిని అమ్మాయిని ప్రియాంక మానస్ గారి ప్రియాంక తోశాడు చూడండి కావాలని తోశాడు అనే నాగార్జున గారు ఎస్టాబ్లిష్ చేశారు నువ్వు దురుద్దేశంతోనే తోసావు బలంగా తోసావు అనేది ఎస్టాబ్లిష్ చేశారు ఇంకా కోణం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూశారు సో నాగార్జున గారిని డిసైడ్ చేయనివ్వండి వాళ్ళు ఎంత స్లో మోషన్తో చూస్తారో ఎన్ని కెమెరాలలో ఎన్ని యాంగిల్స్లో చూస్తారో వాళ్ళని డిసైడ్ చేయనివ్వండి నేను కొన్ని కొన్ని సంఘటనలు అలా పక్కన పెడుతుంటాను వాళ్ళని నాగార్జున గారిని బిగ్ బాస్ని వాళ్ళను డిసైడ్ చేయండి అని చెప్పి పోయిన సార్ అఖిల్ వర్సెస్ హమీదాద వచ్చినప్పుడు కూడా నేను అఖిల్ వైపు కానీ వైపు వైపుగానే నేను తీసుకోవాలా తీసుకోకుండా లెట్ నాగార్జున గారు లెట్ హిమ్ డిసైడ్ అని చెప్పి నేను ఊరుకున్నాను సెన్సిటివ్ ఇష్యూస్ కదండీ అలాగే రేవంత్ కావాలని తోశాడా అన్ఎక్స్పెక్టెడ్గా తోసాడా ఆటలో తోసాడా అది తర్వాత ఈ అమ్మాయి రేవంత్ అన్నడము నీ అబ్బా అనడము ఇవన్నీ ఈ అమ్మాయికి బాగా మైండ్లో ఉంది సో ఏం చేయాలి నాగార్జున గారి చేత వీకెండ్ భయంకరంగా రేవంత్ తిట్టించాలి ఎలా తిట్టించాలనేది ఈమె ప్లాన్ మళ్ళీ ఈమె విడిగా రివర్స్లో ఉదయం కూర్చొని మాట్లాడుతూ కావాలనే రేవంత్ ఎక్కువ చేస్తున్నాడు నీ అబ్బా నీ అబ్బా అని చెప్పి నేను అన్నానని ఎందుకంటే నాగార్జున గారి చేత నన్ను తిట్టించాలి వీకెండ్ అని చెప్పి మనోడు ప్లాన్ వేసుకున్నాడు రేవంత్ అని చెప్పి ఏమంటే అసలు ప్లాన్ ఏమేదండి రేవంత్ని ఎలాగైనా ప్రొవోక్ చేసి ఆయన దగ్గరున్న ఫిషెస్ మొత్తం లాగేజ్ చేస్తే ఈ స్వాప్ లోపల చాలా చాలా చిరాకు పడతాడు పడతాడు అగ్రెషన్కి వస్తాడు పిచ్చిగా అరుస్తాడు అన్ని కోపం వస్తుంది సో అవన్నీ నాగార్జున గారి ముందు పెట్టేసేస్తే నాగార్జున గారు చూసుకుంటారు ఇది మే ప్లాన్ ప్రొవోక్ చేసి వదలడం అండి గిల్లి వదలడం ప్రొవోక్ చేసి వదలడం పిన్ను తీసుకొని కుచ్చినట్టు కుచ్చి కుచ్చి వదలడం పిన్ను తీసుకొని కుచ్చితే అవతలడు ఆ ఎగోని అంటారు ఆ బాధలు అరుస్తాడు కేకలేసాడు అనుకోండి చూశాడా ఈడు కేకలేస్తున్నాడు చూసారా ఈడు అగ్రెసివ్ అయ్యాడు ఇలా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేయడం ఇప్పుడు నిజంగానే ఆ అబ్బాయి కావాలని అగ్రెసివ్ అయ్యాడు అనుకోండి అక్కడికక్కడ డెఫినెట్గా ఇచ్చేసేయొచ్చు ఏవైనా మిస్బిహేవ్ చేశాడు ఏమైనా చేశాడు అక్కడికక్కడ ఇచ్చి పారేయచ్చు డెఫినెట్గా మనకు కూడా వీడియోలు వేసి చూపిస్తారు మనం కూడా వీళ్ళనే ఈ అమ్మాయిలే మనం సపోర్ట్ చేస్తాం ఏమైనా పిచ్చిపెట్టిందని ఎక్కువ అని చెప్పి అవునా కాదా ఎందుకంటే వీళ్ళు ఇలాంటివి చేశారనుకోండి బిగ్ బాస్ టూలో ఏమైందో మనం చూసాం కౌశల్ వర్సెస్ ఒక అమ్మాయి బిగ్ బాస్ ఫైవ్లో ఏమైందో మనం చూసాం టీషర్ట్లో చేయట్టాడు చేయట్టాడో అని చెప్పి పెడితే చెయ్యట్లా ఏం పెట్టా సన్ని విషయాన్ని మనం చూసాం సో వీళ్ళు ఒకసారి కేకలు పెట్టి గోల చేసి ఏమన్నా ఈ క్యాండిడేట్ మిస్బిహేవ్ చేశాడని ఏమైనా వీళ్ళు గోల పెడితే అప్పుడు నాగరాజనగర్ వీడియోస్ వేసి చూపిస్తే మనకు కూడా క్లారిటీ వస్తుంది సో ఆటలల్లో కొన్ని ఆటలు అరటిపండ్లాగా జరుగుతూ ఉంటాయి అది నిజంగా జరిగిందా అటలో అరటి పండ్లాగా జరిగిందా దురుద్దేశంతో అనేది నాగార్జున గారి డిస్క్రిప్షన్ వదిలేద్దాం లెట్ హిమ్ డిసైడ్ కొన్ని కొన్ని ఏది తోసింది కానీ రేవంతు అని చెప్తున్నాను సో ఈమె అండి అసలు మళ్ళా ఆదిరెడ్డి దగ్గర ఒకటి చెప్పి ఆ ముందుకెళ్ళి ఇనయా గట్టిగా కేకలేస్తుంటే గేమ్ కంటిన్యూ చేయండి మేము ఆడతామని కేకలేస్తుంటే ఈ ఫైర్ కోసమే ఈ ఫైర్ కోసమే నేను స్వాప్ చేశాను ఈ ఫైర్ కోసమే అని చెప్పి మాట్లాడుతోందండి ఇంకేం చెప్పాలండి ఏం అబద్ధాలండి ఏం హిపోక్రసీ అండి ప్రొవోకింగ్ నేచర్ అండి మెసేజ్ ఇంటిగ్రిటీ లేదు తనను తానే మోసం చేసుకోవడం ఆదిరెడ్డి దగ్గర చెప్పింది ఒకటి ఈమె ఈమె మనసులో ఉన్నది ఒకటి అక్కడ చెప్తున్నది ఒకటి అండి వాళ్ళ ముందు చెప్తున్నది ఒకటి ఈమె బిగ్ బాసా అండి ఏమన్నా ఈమె బిగ్ బాసా బిగ్ బాస్ వదిలేసాడు గేమ్ని ఈమెకు వదిలేశాడు చేతులు ఎత్తేసాడు టీఆర్పి కుప్పకూలింది బిగ్ బాస్ది మీరు బిగ్ బాస్ షో చూస్తున్నప్పుడు ఎపిసోడ్లో అడ్వర్టైజ్మెంట్స్ ఎన్నొస్తున్నాయండి వస్తున్నాయండి చూసారా ఈరోజు ఎప్పుడో నేను నైట్ అడ్వర్టైజ్మెంట్స్ ఎప్పుడో చూసారా ఫార్టీ మినిట్స్ తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి నేను చూస్తున్నాను షో స్టార్ట్ అయ్యాక నలభై నిమిషాలకు అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయండి ఆ తర్వాత మళ్ళీ టెన్ మినిట్స్ తర్వాత యాడ్స్ చేసాడుకొని క్లోజ్ అంతకుముందు ఎలా వచ్చేయండి టెన్ మినిట్స్ తర్వాత ఒక యాడ్ వచ్చేది మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ కొన్ని యాడ్స్ వచ్చేవి మళ్ళీ టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ కొన్ని యాడ్స్ వచ్చేవి ఇలా ఉండేది మూడు రౌండ్స్ నాలుగు రౌండ్స్ రావాల్సిన యాడ్స్ రెండు రౌండ్స్ మాత్రమే వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి ఇన్డైరెక్ట్గా మీకు అర్థం అయిపోవాలి యాడ్స్ రావట్లేదంటే స్పాన్సర్స్ రావట్లా టీఆర్పీ ఉంటేనే స్పాన్సర్స్ వస్తారు చాలామంది వాళ్ళకేం పట్టిందండి షో ఎక్కువ చూడకపోతే అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళు ఎందుకు ఇస్తారు కంపెనీస్ ఎందుకు చూడట్లేదంటే ఇవే అనమాట బిగ్ బాస్ కంట్రోల్ చేయలేని స్థితిలో ఉన్నాడు ఈ అమ్మాయిని జనాలకు బీపీ యాంగ్జైటీలు టెన్షన్స్ బిగ్ బాస్ చూస్తుంటే ఎంటర్టైన్మెంట్ లేదు సరదా లేదు ఒక ఎగ్జైట్మెంట్ లేదు ఎందుకు వచ్చిన బీపీ ఎందుకు వచ్చిన తలకాయన పక్కన పారేస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్ చాలామంది చూడడం మానేశారు అయినా సరే బిగ్ బాస్ అలాగే ఇస్తున్నాడు ఈ అమ్మాయిని ఆదిరెడ్డి ఆయన ఈమె తానా అంటే ఆయన తన దానా అంటాడు ఆదిరెడ్డి ఆయన ఏదో గొప్ప పని చేశాడు అన్న భ్రమలో కొంతమంది ఉన్నారండి నిన్నేదో ఆయన మాట్లాడాడని ప్రోమో మాత్రం అలా కట్ చేశారు అసలు విషయం ఏమైందండి ఇప్పుడు సంచాలక్గా ఈమెను అన్నాడు కదా ఆదిరెడ్డి ఆ దీది అన్నాడు అని మనకు చూపించారు ఎపిసోడ్లో కూడా ఫస్ట్ ఏం మాట్లాడాడండి ఆదిరెడ్డి ఈ అమ్మాయి సంచాలక్గా తీసుకోగానే సంచాలక్గా నా రూల్ నేను పెడుతున్నాను మీరు బుట్ట మీద పడుకోవడానికి వీల్లేదు ఇలా పట్టుకోవద్దు అలా పట్టుకోవద్దు అని చెప్పి ఈమె మాట్లాడడం మొదలుపెట్టింది చూశారు కదా మీరు ఇమ్మీడియట్గా ఫైర్ అయిన వాళ్ళు ఎవరండి రేవంత్ ఫైర్ అయ్యాడు గట్టిగా అరిచాడు వేరే వాళ్ళు కూడా గట్టిగా అరిచారు మాట్లాడారు చూశాం మనం రేవంత్ ఏమన్నాడు గట్టిగా నీ అతి తెలివితేటలు చూపించకు మీ రూల్స్ అన్నీ ఇక్కడ పెట్టడానికి నువ్వు ట్రై చేయకు బిగ్ బాస్ పెట్టిన రూల్స్ నువ్వు పాటించు అని చెప్పి ఆ క్యాండిడేట్ చెప్పాడు ఈ ఏమో నా రూల్ ఏమిరా అంటే మీరు పైన పడుకొని బాస్కెట్ కవర్ చేయొద్దు పడుకోకూడదు బాస్కెట్లో మినిమం ఒక చెయ్యి అయినా కనిపించాలి కదా అలా ఉండాలి అని చెప్పి ఈమె ఫైమా కూడా ఫైర్ అయింది వెంటనే నిన్న నువ్వు పడుకున్నావు కదా బుట్ట మీద అని ఫస్ట్ నేను పడుకోలేదని అతి తెలివి చూపించింది ఏమే ఫైమా గట్టిగా అనేసరికి నేను నిన్న సంచాలకుని కాను ఇప్పుడు సంచాలకు కాబట్టి ఇప్పుడు నా రూలు అంటది ఆదిరెడ్డి ఏం చేయాలండి వెంటనే సరిచేయాలి కదా ఏమేను గీతును సరిచేయాలా ఎపిసోడ్ చూడండి మళ్ళీ ఏం చెప్పాడు ఆదిరెడ్డి ఇమ్మీడియట్గా రేవంత్ రేవంతును ఖండిస్తూ నువ్వు ఆగవేయ రేవంతు అంతకు రేవంత్ ఏదో సంచాలకు ఉన్నాడట ఎల్లో లైన్ ఉంటే నువ్వు అక్కడి నుంచి పరిగెట్టొద్దు ఇక్కడి నుంచి పరిగెట్టొద్దు అని చెప్పి నువ్వు సంచాలకుగా రూలు పెట్టావు మరి మేము సంచాలకులుగా ఉన్నప్పుడు రూల్స్ పెట్టకపోతే ఎట్లా అని చెప్పి ఆదిరెడ్డి మాట్లాడాడు చూడండి మెయిన్ ఎపిసోడ్లో ప్రోమోలో మాత్రం ఆదిరెడ్డి రేవంత్ను తిడుతూ మాట్లాడింది వేయలేదు చాలా తెలివిగా ఎపిసోడ్లో వేశారు మీరు చూడండి రేవంత్ అండి ఇప్పటివరకు సంచాలక్గా ఒక్కసారి కూడా ఫెయిల్ అవ్వలేదండి మొత్తం మీరు తీసుకొని చూడండి ఫస్ట్ వీక్ నుంచి పదే పదే రేవంత్ సంచాలకత్వం మీద ఫైమా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వేస్తే నాగార్జున గారు వేసి మరీ చూపించారు రేవంత్ చాలా అద్భుతంగా సంచాలకత్వాన్ని నిర్వహించాడు ప్రతి టాస్క్ కూడా రూల్స్ మధ్యలో పెట్టలేదు రేవంత్ ఎప్పుడు ఫస్ట్ పెట్టాడు ఆ రూల్స్ కూడా ఎందుకు పెట్టాడు చూడండి మీరు గొడవలు పడకుండా ఉండేలాగా కాన్ఫ్లిక్ట్ ఓపెన్ అవ్వకుండా ఉండేలాగా రూల్స్ పెట్టాడు ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మళ్ళీ ఆ రూల్స్ మధ్య క్లాష్ రాకుండా ఉండే విధంగా పెట్టాడు కావాలని చెప్పి అతి ప్రదర్శించలేదు గీతులాగా బుట్ట మీద పడుకోవద్దు ఏమి మాత్రం బుట్ట మీద పడుకుంటుంది ఫస్ట్ డే నేను నిన్న కూడా చెప్పాను నినా కూడా రూల్స్ పెట్టింది సంచాలక్గా చూడముచ్చటగా ఉన్నాయి రూల్స్ ఏమని బాబు మీరు పోస్టర్స్ తీసుకొచ్చి గొడవ కతికిచ్చండి కానీ వాళ్ళ పోస్టర్ను మీరు చింపకండి ఎన్ని ఎక్కువ పోస్టర్స్ అతికించారు కదా గేమ్ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి వాళ్ళ పోస్టర్ను చింపకండి ఇది మొట్టమొదటి నియమము వినయా పెట్టింది చూడండి లాస్ట్ వీక్ రెండో నియమము పోస్టర్ స్ట్రీట్గా అతికించండి రివర్స్లో అతికిస్తాను అడ్డదిడ్డంగా అతికిస్తానంటే నేను కన్సిడర్ చేయను బిగ్ బాస్ రాయలే రూల్స్ ఈ రెండు చెప్పింది ఈ రెండు రూల్స్ చూడముచ్చటగా ఉన్నాయి ఎవరు విన్నా సరే షభాష్ భేష్ అని మెచ్చుకునే విధంగా ఉన్నాయి రూల్స్ రేవంత్ అలాంటి రూల్సే పెట్టాడు సంచాలక్గా ఆదిరెడ్డి రేవంత్ని పాయింట్అవుట్ చేస్తాడు గీతూని సపోర్ట్ చేస్తాడు గీతూ పెడుతున్నటువంటి రూల్ దిక్కుమాలినే రూల్ బుట్ట మీద పడుకోవద్దు మరి ఎలా అండి అంటే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవాలి అటాక్ చేసుకోవాలి ఎత్తుకుపోవాలి ఇది ఈమె ప్లాన్ మెరీనాతో ఏమి మాట్లాడినప్పుడు చూడండి నువ్వు అసలు దొంగతనమే చేయలేదు ఏవి అని చెప్పి అంటుంది ఆ ఉదయం పూట ఆ డాన్స్ అయ్యి అవగానే మెరీనాతో గొడవేసుకుని చూడండి ఏమే మెరీనాను ప్రొవోక్ చేస్తూ నేను ఏదో చేస్తుంటే నువ్వెందుకు చెప్పాలి అని మెరీనా నా ఇష్టం అంది నువ్వు అంటావు కదమ్మా నా ఇష్టం అని నేను కూడా నా ఇష్టం అంటున్నాను అని చెప్పి మెరీనా అంది గీతూ ఏమంటదంటే నీకు ఆడడం చేత కాదు ఇప్పటిదాకా ఒక్క టాస్క్ అయినా దొంగతనం చేసేవా ఆట గీతు డైలాగ్ చూసే జనాలు యాడికెళ్ళి పట్టుకొచ్చి నీరాబోయ్ గీ మేను బిగ్ బాసు అని చెప్పి అనుకుని ఉంటారు అంటే మెరీనా దొంగతనాలు చేయలేదు టాస్క్లో అని చెప్పి ఇవి తప్పు తీస్తుందండి గీతు మెరీనా అంది నీకు ఆడడం చేత కాలేదు ఆ ఫ్రస్ట్రేషన్ లేదో మాట్లాడుతున్నావు పో అంది మెరీనా లేదు లేదు నా దగ్గర హయ్యెస్ట్ ఉన్నా నేను గెలవకపోయినా ఇలాగే మాట్లాడతాను ఇలాగే ఆడతాను గీతు అద్దీ గీతు రాయాలంటే అని చెప్పి డైలాగ్ వేసింది గీతు రాయాలంటే ఆట ఏదో పెద్ద ఇందిరాగాంధీ అన్నట్టు ఓట్లేసేవాళ్ళు కొంతమంది తయారయ్యి ఈ ప్రొవోకింగ్ చేస్తూ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నటువంటి ఈమెకు సీన్ ఇస్తూ పైకి లేపడానికి ప్రయత్నం చేయడం ఇంకేం చెప్తామండి మెరీనా వెళ్ళి కీర్తికి తన బాధ చెప్పుకుంది ప్రోమోలోనేమో మనకు ఆ కన్నడ సామెత కీర్తి చెప్పి తెలుగులో చెప్పింది చూసారా వేసారు ఎపిసోడ్లో చూడండి లేపారేశారు అసలు కీర్తికి ఎక్కువ ఫుటేజే ఇవ్వాలా ఈ వన్ టూ డేస్ మనం గమనిస్తే తర్వాత బాలాదిత్యాన్ అండి బాలాదిత్యాన్ భయంకరంగా టార్గెట్ చేసింది ఈ టాస్క్ లోపల చాలా చాలా బాగా ఆడాడు బాలాదిత్య మెరీనా చాలా చాలా బాగా ఆడింది వాళ్ళిద్దరు చాలా బాగా ఆడారు వీళ్ళు అటాకులు చేయలేదు పక్కన వాళ్ళ బుట్టలో ఎత్తుకుపోలేదు దొంగతనాలు చేయలేదు అని చెప్పి విడే మాట్లాడడం బాలాదిత్య దగ్గర వేరే వాళ్ళు ఎత్తుకుపోయారు శ్రీహాను వేరే వాళ్ళు ఎత్తుకుపోతే బాలాదిత్య చెప్పాడు నా దగ్గర రెండు పోయాయి ఒకటి శ్రీహాన్ తీసుకున్నాడు ఒకటి సూర్య తీసుకున్నాడు నేను మళ్ళీ అవి తీసుకుంటాను అన్నాడు సో అంతకన్నా ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయలేదు బాలాదిత్య తన దగ్గర వేరే వాళ్ళు ఎన్ని తీసుకున్నారో అన్నీ తీసుకోవడానికి ట్రై చేశాడు ఒక నిజాయితీతో ఆడడానికి ప్రయత్నం చేశాడు బాలాదిత్య అలాంటి వ్యక్తిని టార్గెట్ చేస్తుంది ఏమే ఇంకేం చెప్పాలండి మళ్ళీ వీళ్ళు సంచాలకులు ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వాళ్ళని తీసుకొచ్చి వేస్తారండి ఇప్పుడు నాకౌట్ మ్యాచ్ జరుగుతోంది వరల్డ్ కప్ మ్యాచ్ పూల్ బి క్వార్టర్ ఫైనల్లో ఒకరు పోయారు క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయినటువంటి వాళ్ళలోంచి నుంచి దాన్ని పట్టుకొచ్చి నువ్వు రెఫరీగా ఉండు నువ్వు అంపైర్గా ఉండు అని చెప్పేస్తారండి బిగ్ బాస్ వాళ్ళు అసలు అవసరం అవసరమండి ఈ టాస్క్ దేనికండి సంచాలకు ఈ మ్యాచ్ ఆ బిగ్ బాస్ విసిరే చేపలు కొని పట్టుకొని ఈమె మళ్ళీ ఈమె విసురుతుందట వీళ్ళు పట్టుకోవాలట ఏం దిక్కుమల్ల సంచాలకత్వం అండి అది విషయం